వెల్కమ్ బ్యాక్. రైట్, ఇక తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నారు, లైవ్ దారి చూద్దాం. నిన్న ఎక్కడో ఈరోజు నాకు చూపించారు ఏకంగా ఆ మనిషి తల ఏమైందో, సభ్య సమాజంలో ఉన్నా అనుకుంటున్నాడు లేదో, లేదా తనకు ఇంటర్నేషనల్గా కూడా ఒక పర్మిట్ ఇది ఇచ్చారేమో తెలియదు, లైసెన్స్ ఇల్లర్ లైసెన్స్ ఇచ్చారో తెలియదు. కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను చంపేస్తే ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నేను పబ్లిక్ మీటింగ్లో సెనిల్టీ అనుకోవడానికి లేదు, ఎందుకంటే మొన్న ఆయన ఎక్కడో నిలబడి రాయి రాళ్ళు ఒక్కొక్కరు రాయి తీసుకొని కొట్టండి అనగానే సాయంత్రం విజయవాడలో ఓడోడో కొట్టాడు. వాళ్ళ మనిషి ఉన్న ప్రేరేపించి పంపిస్తే కొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి రాయితో. సో ఆయన డెస్పరేషన్లో మాట్లాడుతున్నారా లేక కోల్డ్ బ్లడెడ్ పర్పెట్రేటర్లాగా కుట్రదారులాగా మాట్లాడుతున్నాడా, దాన్ని ఎట్లా చూడాలి నాకు అర్థం కావట్లేదు. మాట్లాడే మాటలు మాత్రం నాయకుడు కాదు, లేదా ఒక శాసనసభ పార్టీ అధ్యక్షుడు కాదు, మామూలు నాయకుడు కాదు, ఒక శాసనసభ్యుడు కాదు, ఒక కౌన్సిలర్ స్థాయి కాదు, సభ్య సమాజంలో ఉండదగ్గ వ్యక్తిగా అయితే ఆయన కనపడట్లేదు. సరే, రేపు ఎన్నికల్లో ఎలాగో జనం ఆ తీర్పు ఇస్తారు. సబ్జెక్ట్ నేను దాని గురించి కొంత డీవియేట్ అయ్యాను. మళ్ళీ వెనక్కి వస్తే ఆయన ఏం చేయింది నువ్వు, అసలు ముందు పాతవి ఏం చేసావని ఈరోజు హామీలు ఇస్తున్నావు అని అన్నాడు. అలాగే 750 హామీలు అని అన్నాడు. బహుశా ఆ మనిషికి ఏమైందో, తలకాయలో ఆ చిప్పు పోయిందేమో నాకు అర్థం కావట్లే. కానీ 100 హామీలు గుప్పించింది చంద్రబాబు నాయుడు. 100 హామీలు 19 ఎన్నికలకు ముందు గుప్పించి ఆ తర్వాత అది ఇంకా ఎన్నికలకు ముందే కేవలం 15 పాటు ఉంచి వెబ్సైట్లోంచి కూడా దాన్ని తీసేశాడు. మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం, మేము చూడు ఎంత మోసగాడైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. ఆయన 14 ముందు చేసిన హామీలు మేనిఫెస్టో పేరుతో 600 పైగా హామీలు ఇచ్చి 10 దాన్ని వెబ్సైట్లో ఉంచి ఒకటి తీసేసిన వ్యక్తి, దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో, ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం. ఆయన కూడా కాదనలేడు, ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్లీ 13-15,000 మధ్య, 14,000 ఏమన్నా ఆవరేజ్ ఉంటుంది. 5 87,000 మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ 100 సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ వృత్తి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసినవి. దీని కాక ఆయన 14-19 మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి, దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు, ఎవరు మర్చిపోలేదు. సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం ప్రజలకు, నాయకుడికి, ప్రజలకు, పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది, ఒక బాండ్ లాంటిది. ఏ బాండు? ప్రామిసరీ నోట్ లాంటిది. నేను ఇదిగో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు. ఇలా ఉండాలనా లేక ఎన్నికలు రాగానే ఒక 3-4 ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్టలో వేసే వేయడం జరగాలి. ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం, ఎక్కడో అంటున్నాడు. ఈసారి గ్యారంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీ లేదు అని అంటున్నాడు. ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది, ఇంతవరకు కాల చేయట్ల. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడు ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బయటపడాలనేది అంతా తపన పడతా ఆత్రపడతా. అక్కడ స్టేట్స్లో జరుగుతుంది,
చంద్రబాబు నాలుగేళ్ల ఐదేళ్ల క్రితం మర్చిపోయినా ఒకటే, ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి పక్తు 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు ఇవి. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చిన నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు లేదు. అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ